అర కేజీ క్యాబేజ్ అండి చిన్న ముక్కలైన కోసుకోవచ్చు చిన్నగా అయినా చేసుకోవచ్చు బాగుంటుంది దాంట్లో ఇప్పుడు మనం 100 గ్రాములు ఆవు పిండి వేసుకుందాం ఆవు పిండి అయిన తర్వాత కారం వేసుకోవాలి ఒక 100 గ్రాములు కారం వేసుకున్న ఆవు పిండి పట్టేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుంటే ఆవు పిండి వగరుండదు బాగుంటుంది అందుకని వేసుకొని పట్టుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి మనం 100 గ్రాములు అన్ని సమానంగా 100 వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా కలపాలి గట్టిగా కలపాలి బాగా స్పూన్ తీసుకొని బాగా కలపాలి గట్టిగా కలిపిన తర్వాత దానికి కొంచెం వాటర్ వచ్చేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం నూనె నూనె కూడా 100 గ్రాముల పైనే అవుతుంది పావు కిలో పట్టుద్దిలేండి 100 గ్రాములు కాదు పావు కిలో పట్టుద్ది పావు కిలో పోసుకున్న తర్వాత బాగా స్పూన్ తో అయితే కలవట్లేదు అందుకని నేను చేయితో కలుపుతున్నాను మీరు మీ ఇష్టం మీరు ఎలాగైనా కలుపుకోవచ్చు బాగా మెత్తగా వచ్చేటట్టు కలుపుకో కొంచెం వాటర్ దిగుద్ది కాబట్టి మెత్తగా కలపాల కలుపుకున్న తర్వాత పేస్ట్ చూసుకోవాలి మనం చూసుకొని ఉప్పు పసుపు కారం మెంతిపిండి అన్ని సమానంగా సరిపోయినా లేదా అని చూసుకున్న తర్వాత లాస్ట్లో 3 స్పూన్లు నిమ్మరసం వేసుకోవాలండి మర్చిపోవద్దు నిమ్మరసం వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది వేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూడండి అన్ని సరిపోయినా అనుకుంటే మూత పెట్టేసేయండి భద్రంగా ఒక చాట పెట్టండి నీళ్ళు తగలకుండా మూడో రోజు తినండి